నెల్లూరు జిల్లా సోమశిల జలాశయ ఉత్తర భాగాన కొండల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు రాసుకున్నాయి. సోమశిల వెలుగొండ అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల వ్యాప్తి ఎక్కువ కావడంతో విలువైన వృక్ష సంపద కాలి బూడిదగా మారుతుంది. దీంతో సోమశిల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అడవి జంతువులు గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇటీవల అడవి జంతువులు గ్రామంలో సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి కొండల్లో మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకోవాలని సోమశిల పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.